ఒకే ఒక రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఈ ఒకటే ఒక రోజు 119 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు ఈ రోజే శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. పేరూరు దగ్గర 55 కోట్ల రూపాయలతో ఒక లిఫ్ట్ ఒక 3-4000 ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళిచ్చే లిఫ్ట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. రామన్పాడు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో 3-4000 ఎకరాలకు నీళ్ళిచ్చే మంచి కార్యక్రమం. ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏ ఊరది అక్కడ బ్రిడ్జు వర్నె దగ్గర 18 కోట్ల రూపాయలతో ఒక చక్కటి బ్రిడ్జు అక్కడ R&B రోడ్డు మీద బ్రహ్మాండంగా ఆ ప్రజలకి ఆ వాగు తెగిపోతే కందూరు పెద్దవాగు పొంగితే మరి ఆటంకమైతుంది రహదారి తెగిపోతుందని చెప్పి 18 కోట్ల రూపాయలతో బ్రిడ్జు అప్రోచ్ రోడ్డు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో భూత్పూర్ మున్సిపాలిటీలో మా యువకులకి మా తమ్ముళ్ల కోసం మా చెల్లెళ్ల కోసం బ్రహ్మాండమైన ఒక క్రీడా ప్రాంగణం మినీ స్టేడియం బ్రహ్మాండంగా ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. మొత్తం కలిపి 119 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో పంచాయతీరాజ్లో రహదారులు భవనాలు ఇరిగేషను క్రీడలు అన్నీ కలిపి నియోజకవర్గంలో 119 కోట్లు ఒకే ఒక్క రోజు. దీనికి కారణం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ ఎమ్మెల్యే గారి కష్ట ఫలితం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు హైదరాబాద్లో మమ్మల్ని ఎవరిని కలిసినా, శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసినా, ప్రశాంత్ అన్నని కలిసినా, మంత్రులు ఎవరిని కలిసినా లేదా ముఖ్యమంత్రి గారిని కలిసినా ఆయన అడిగేది ఒకటే, అన్నా మాది వెనుకబడ్డ నియోజకవర్గం, వెనుకబడ్డ జిల్లా, వెనుకబడేబడ్డ జిల్లా. గతంలో తెలంగాణ వచ్చినాక ఇప్పుడిప్పుడే రూపురేఖలు మారుతున్నాయి. మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నారు. మరింతగా సహకరించండి, మరింత పనిచేసి ప్రజల మనసు గెలుచుకుందాం అని నిర్మాణాత్మకమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు. మీకోసం మాత్రమే అడుగుతాడు, అన్నా మా దగ్గర కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఇండ్లు 1400 ఇండ్లు ఇచ్చినారు అన్ని కట్టినా ఇంకో 1100 ఇండ్లు కావాలని ముఖ్యమంత్రి గారితో ప్రశాంత్ అన్నతో కొట్లాడి గట్టిగా తీసుకొచ్చినోడు మీ వెంకటేశ్వర రెడ్డి. నిర్మాణాత్మకమైన పనులు, మంచి ప్రజలకు మంచి కావాలి, మంచి జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, పేదవాళ్ళు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశం కలిగిన నాయకుడు. అది మాత్రమే కాదు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈరోజు వస్తుంటే, మేమందరం మంత్రులందరం ఎంపీ గారు, శ్రీనివాసరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, బాలరాజు గారు అందరం కలిసి మేము హెలికాప్టర్లు వస్తున్నాం. వస్తుంటే కింద మీ కందూరు పెద్దవాగు మీద చూసినాం, ఒకదానికి ఒకటి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే 3 బ్రహ్మాండమైన చెక్ డ్యాంలు మా కల్లారా మేమే చూసినాం. నా నియోజకవర్గమైన సిరిసిల్లలో కేవలం 12 చెక్ డ్యాంలు మాత్రమే ఉన్నాయి. కానీ దేవరకద్రలో మీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల 21 చెక్ డ్యాంలు కట్టి చూపెట్టిన నాయకుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. 9 చెక్ డ్యాంలేమో కందూరు పెద్దవాగు మీద, ఊక చెట్టు వాగు మీద మరొక 12 చెక్ డ్యాంలు, 21 శాంక్షన్ తీసుకోవడమే కాదు 21కి 21 పూర్తి చేసిన నాయకుడు, దమ్మున నాయకుడు, దక్షత కలిగిన నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్తున్నాడు, అన్నా 2 మున్సిపాలిటీలు చేసినారు, భూత్పూరు, కొత్తకోట, చాలా సంతోషం, 20 కోట్లు ఇచ్చినావు, ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలా, కొత్తకోటకు ఒక 4 కోట్లు ఇవ్వమన్నారు, తప్పకుండా వెంటనే మంజూరు చేసి మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారికి అప్పచెప్తా కొత్తకోట డబ్బులు కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. భూత్పూర్ కూడా చెప్పినారు ఒక ప్రాంగణం కావాలి, అధికారులందరూ ఒకటే దగ్గర ఉండేటందుకు దానికోసం కూడా కొన్ని డబ్బులు కావాలన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఇట్లాంటి మంచి నాయకుడిని ప్రోత్సహించడం మా అందరి బాధ్యత కాబట్టి తప్పకుండా అది కూడా మంజూరు చేసే బాధ్యత నాది. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం, కానీ నియోజకవర్గ కేంద్రమే గ్రామ పంచాయతీగా ఉన్నది. ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు, అన్నా మరి ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీ టర్మ్ అయిపోగానే 1.5 సంవత్సరం ఉంటుంది, ఇంకా టర్మ్ అయిపోగానే వెంటనే దాన్ని కూడా మున్సిపాలిటీ చేసి దానికి కూడా ఒక 30-40 కోట్లు ఇవ్వాలని చెప్పినారు. తప్పకుండా ఇచ్చే బాధ్యత కూడా నాది, ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి. ఇండ్లు కట్టినా, మంచినీళ్ళు ఇచ్చినా, అక్కడ ఏదో ఊరు పోయినాం మేము, నాకు ఊరు పేరు గుర్తొస్తలేదు కానీ ఆ ఊరికి పోయినాం. ఊరికి పోతే అక్కడ కొంతమంది ఆడబిడ్డలు కలిసినారు, ఎర్రటి ఎండలో 11:30 12 అవుతున్నది, అందరూ పాపం రోడ్డు పక్కన నించొని ఉన్నారు. కావాలని ఆపి ఆగి దిగిపోయి మాట్లాడినాం, అమ్మ మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగిన నేను. ఎండాకాలం కదా, మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగిన
అన్నా వస్తున్నాయి, రోజు గంట గంటన్నర వస్తున్నాయి, ఇంకా ఏమైనా మంచిగా చేసే ప్రయత్నం చేయండి. కానీ కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి గతంలో లాగా రోడ్డు మీదకి బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి అయితే లేదు, మంచిగానే వస్తున్నాయని చెప్పి చెప్పినారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా నేను, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 75 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఎవరైనా ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఎవరైనా ప్రధానమంత్రి ఆడబిడ్డల కష్టం గురించి ఆలోచించి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పి 75 ఏళ్లలో ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్క ప్రధానమంత్రి అని ఉన్నాడా? ఒక కేసీఆర్ తప్ప? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం కావద్దని చెప్పి ఆలోచించి ఆ ఆడబిడ్డ పెళ్లికి మేనమామనన్న ఇస్తాడో లేదో ఏమన్నా బహుమతి కానీ నేనున్నా అని చెప్పి 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో, కులం చూడకుండా మతం చూడకుండా పేదింటి ఆడబిడ్డలందరికీ అందిస్తున్నది కేసీఆర్ కాదా? అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే, గతంలో ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కార్ దవాఖానకు పోవాలంటే భయపడదురు. ఏం రాసినారు ఆనాడు? పాటలు, పాటలు రాసినారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, ఆడ పోతే భయమవుతుంది, డాక్టర్ ఉన్నాడు ఎవరు ఉండరని చెప్పి పాటలు రాసినారు. అదే ఇయ్యాల నేను సర్కారు దవాఖానకు పోతే అక్కడ ప్రసూతి అయితే మా మేనమామ కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కిట్ ఇస్తాడు, 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి మా ఆడ కూతుర్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్నది వాస్తవం కాదా? 30 నుంచి 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగిన మాట వాస్తవం కాదా? అందుకే మీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, అన్నా దేవరకద్రలో కొత్త కోటలో ఖచ్చితంగా మాకు 100 పడకల ఆసుపత్రి కావాలి అన్నాడు. అందరం పోతాం, ముఖ్యమంత్రి గారికి చెప్తాం, వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి మంచి నాయకుడి కోసం, వెంకటేశ్వర రెడ్డి లాంటి మంచి నాయకుడి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం తప్పకుండా ఇవ్వండి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కలిసికట్టుగా విజ్ఞప్తి చేసి తప్పకుండా ఆసుపత్రిని కూడా మంజూరు చేయించే బాధ్యత మాది. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి. 200 రూపాయలు ఉండేది పెన్షన్, ఇదివరకు 2,200, అది మందు గోళీలకు కూడా సరిపోయేది కాదు ముసలోళ్ళకి. ఈరోజు అందుకే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద వయసులో ఉన్న అవ్వ ఆత్మగౌరవంతో మనుమడో మనమరాలో దగ్గరికి వస్తే ఓ 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోపో కొడక అని చెప్పే స్థాయికి వచ్చిందంటే ఇది కేసీఆర్ సమర్థత కాదా? కేసీఆర్ నాయకత్వం కాదా? 200 ఉన్న పెన్షను 10 రెట్లు పెరిగి 2,000 అయ్యింది. వికలాంగులైన మా అన్నదమ్ముళ్ళకి గతంలో 500 వచ్చేది, 6 రెట్లు పెరిగి ఈరోజు 3,000 రూపాయలు వస్తున్నది. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి అన్న మమ్మల్ని అమిస్తాపూర్ సిద్దాయపల్లి తీసుకుపోయినాడు. చాలా గర్వం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఇండ్లు చూస్తుంటే ప్రశాంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి, నేను ఆయనకు చెప్తా ఉన్నా, అన్నా చూసినవా మన పల్లెటూర్లకు కూడా అపార్ట్మెంట్లు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కింది, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దమ్ము లేదు అనే మాట మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటాం. ఎక్కడ సిద్దాయపల్లి, ఎక్కడ అమిస్తాపూరు, ఎక్కడ అపార్ట్మెంట్ల లాంటి ఇండ్లు ఒకసారి మీరు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అక్కడ పోయి 288 మందికి ఇండ్లలోకి గృహప్రవేశం చేయించి అక్కడ పోయి మేము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పి వచ్చినాం. అక్కడ ఆడబిడ్డలను అడిగినాం, అక్కడ ఇల్లు పొందిన అమ్మాయిని అడిగినాం, అమ్మాయి ఎవరికైనా లంచం ఇచ్చినవా, రూపాయి లంచమైనా ఇవ్వాల్సిన పని పడ్డదా అని అడిగినాం. ఒక్క రూపాయి ఎవడ అడగలేదన్నా, మా ముంగట్నే డ్రా తీసినారు, డ్రా తీసి మాకు ఎక్కడ వస్తే అక్కడ ఇచ్చినారన్నా అని చెప్పి అక్కడ ఆడపిల్లలు సంతోషంగా చెప్తుంటే గర్వంగా అనిపించింది. ఇంకా వాళ్ళతోనే డ్రా తీపిచ్చి ఇంకా ఒక మాట అడిగిన వాళ్ళని, ఇదే ఇల్లు కనుక నువ్వు బయట ప్రైవేట్లో కొనుక్కుంటే ఎన్ని పైసలు అవుతుండే అని అడిగిన. అన్నా మాది ఈడికెళ్ళి మహబూబ్నగర్ ఒక ఆడికి కనబడుతూనే ఉన్నది, నీకు ఎదురుగా మహబూబ్నగర్ పట్టణం కనబడుతున్నది, ఈడికెళ్ళి ఈడగిన్న కొనుక్కుంటే ప్రైవేటుల దగ్గర కొనుక్కుంటే 30-40 లక్షలకు తక్కువ అడదన్నా, ఇది ఉచితంగా మాకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారన్నా, మాకు బ్రహ్మాండమైన ఒక గూడు కల్పించిండని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే సంతోషం అనిపించింది. ఒక 1,400 మందికే కాదు, ఇంకో 1,100 మందికి మీ ఎమ్మెల్యే గారు మంజూరు తీసుకున్నారు. కట్టిచ్చే బాధ్యత కూడా ఆలా వెంకటేశ్వర రెడ్డి గారిదే, పేదవారికి ఇచ్చే బాధ్యత కూడా మాదే. అవి సరిపోకపోతే, ఆ 2,500 సరిపోకపోతే, మొన్ననే బడ్జెట్లో కొత్తగా ముఖ్యమంత్రి గారే ప్రకటించినారు, ఇంటి జలాగా ఎవరెవరికైతే ఉన్నదో, స్థలం ఉన్నదో వాళ్ళకి అక్కడనే 3,000 మందికి 3,00,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతా ఉన్నాం, అది కూడా ఈ సంవత్సరమే, మీ అందరికీ ఇచ్చే బాధ్యత కూడా మాది. ఇది కేసీఆర్ ప్రభుత్వం అంటే, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం.
పేదింటి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం, పేదింటి ఆడబిడ్డ బిందెలు పట్టుకొని బయటికి పోయే అవసరం లేకుండా చేసే ప్రభుత్వం, పేదింటి ఆడబిడ్డ రూపాయి లంచం ఇవ్వకుండా 40-50 లక్షల రూపాయల ఇంటిని మీ చేతిలో పెట్టే ప్రభుత్వం, పేదింటి ఆడబిడ్డకి కష్టం తెలియకుండా బ్రహ్మాండంగా అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయితే చక్కగా 12-13 వేల రూపాయలు మీరు కోల్పోయే వేతనాలకిచ్చి ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఈరోజు మా రైతన్నలు మా తమ్ముళ్ళు చెల్లె ఇక్కడ ఉన్నారు అన్నలు ఉన్నారు, మీకు తెలుసు తెలంగాణ రాకముందు ఎట్లుండే పరిస్థితి, ఈరోజు ఎట్లున్నది. తెలంగాణ రాకముందు కరెంటు కోసం కటకట, నీళ్ల కోసం పోరాటం, యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. మొత్తానికి మొత్తంగా చెరువులు కుంటలు ఎండిపోతుంటే గుడ్లల్లో నీరింకిపోయి వలసపోయే పరిస్థితి పాలమూరు జిల్లా. తెలంగాణ వచ్చినాక ఈరోజు ఇప్పటికే కొత్తగా పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది.